వ్యవసాయ సెక్టర్కు సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సుస్థిర వ్యవసాయం తెలంగాణలో తీసుకురావాలన్న ముఖ్య ఉద్దేశంతో అన్ని చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఎప్పటి సందో రైతులకు, రైతుల గురించి అందరు మాట్లాడతారు కానీ రైతులకు ఇవ్వలేం చేయలేదు. ఈ రాష్ట్రం ఏర్పడ్డప్పటి సంది మొత్తం అగ్రికల్చర్ సెక్టర్కు సంబంధించి ఒకటొకటి సాల్వ్ చేస్తా పోతూ ఈ రోజు ఈ పెట్టుబడి మనం ఇస్తా ఉన్నాం కాబట్టి రాష్ట్రంలో ఈ ప్రణాళిక ఏదైతే కాంప్రహెన్సివ్ ప్లానింగ్ ఏదైతే జరిగిందో అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించి వేరే రాష్ట్రాల వాళ్ళు ఆల్రెడీ దీని గురించి ఎంతోమంది మన రాష్ట్రానికి వస్తున్నారు, వీటి గురించి తెలుసుకొని పోతున్నారు. ఈ ప్రాజెక్ట్స్ గురించి ఇతర పేర్లతోని మొదలు పెట్టడం జరుగుతూ ఉన్నది. స్వతంత్ర భారతదేశంలో 70 సంవత్సరాల నుంచి కూడా ఏ ప్రభుత్వం కూడా అన్నదాత భారతదేశానికి వెన్నుముక అనుకున్నటువంటి రైతన్నకు ఇప్పటి వరకు కూడా ప్రత్యక్ష పెట్టుబడిలో ఇంతవరకు ఏ రాష్ట్రం కానీ భారతదేశ ప్రభుత్వం కానీ ఎవరూ జోక్యం చేసుకోలేదు. అలాంటిది 4 సంవత్సరాల స్వతంత్ర తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వము రైతు యొక్క పెట్టుబడి కోసం అని చెప్పేసి ప్రత్యక్షంగా రైతులకు 1 ఎకరానికి 4,000 రూపాయల సహాయాన్ని అందించడం అనేది చాలా మహోన్నతమైన విషయం. ఇది టీఆర్ఎస్ గవర్నమెంటు తీసుకున్న రైతు బంధు పథకం వలన రైతులకు ఎంతో లాభం చేకూరటమే కాకుండా భారతదేశం యొక్క వ్యవసాయ రంగంలో వినూత్నమైన మార్పులు రావడానికి దోహదపడుతుందనేది మన యొక్క ముఖ్య విషయము. ముఖ్యంగా ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వము ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం అనేది రైతులకు చాలా వరం లాంటిది. అంటే ప్రతి రైతు కూడా జనరల్గా ఈ సీజన్లో డబ్బులు దొరకక ఈ బ్యాంకుల చుట్టూ తిరిగి రకరకాల ఇబ్బందులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎకరాకు 4,000 అనేది గవర్నమెంట్ ఇవ్వడం అనేది చాలా సరైన పని. అది దీనివల్ల ఏంటంటే మన జనరల్గా మనకున్న పంటల్లో ఏ పంట చూసినప్పటికీ ఎకరాకు 4,000 పైబడి పెట్టుబడి అయ్యే పంటలు ఏవి పెరగలేవు. అయితే ఈ యొక్క మన తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని దాదాపు దేశమంతా మన వైపే చూసి మిగతా గవర్నమెంట్స్ కూడా రకరకాల పేర్లతో కూడా ఇది ఒక ప్రాచుర్యంలో తేవడానికి ఈ యొక్క ఈ సచ్ అంటే ఈ టైప్ ఆఫ్ హెల్ప్ అనేది రైతులకు చేయడానికి ముందుకు వెళ్తున్నట్టు మనం ఈ మధ్యకాలంలో గమనిస్తున్నాం.